చెప్పండి చంద్రబాబు పార్టీ ప్రక్షాళనకి నడుం బిగించారు వెటరన్స్ అందర్ని గ్యాలరీలోకి పంపించి కొత్త ప్లేయర్స్ ని ప్లే గ్రౌండ్ లోకి తీసుకొద్దామనే ఒక మంచి ఆలోచనతోటి ఆయన ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది కొత్త రక్తం ఎలా ఉండబోతోంది పాత రక్తం వెళ్లి గ్యాలరీలో కూర్చోడానికి సిద్ధంగా ఉందా వాసుదేవన్ గారు నమస్తే ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం ఒక మంచి సంప్రదాయానికి తెరదీశారు అందరి ప్యానెల్ మెంబర్స్ అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేయించడం ఖచ్చితంగా అండి అంటే మనం రాజకీయాలు కాసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఈ స్టేట్ కి అది ఎవరు క్వశ్చన్ చేయలేదు అన్పారలల్ రాజకీయం అంటారా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయం చేయాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తారు ఈయన చేస్తారు అది వేరే రోజు మాట్లాడుకుందాం ఈరోజు ఆయన పుట్టినరోజు అలాగే ఆయన నాయకత్వ లక్షణాలు పుట్టినరోజు నాడే ఆయన నాయకత్వ లక్షణాలకు సంబంధించిన ఒక సవాలు ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఆయన తీసుకున్న తీరుని ఈరోజు మనం విశ్లేషించుకుందాం కొత్త రక్తాన్ని ఆయన మొత్తానికి అట్ట కేలకు ఆయన తీసుకొద్దామని అనుకుంటున్నారు అంటే కొడుకు పార్టీ నేషనల్ కుమారుడు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ ఆయన ఆ లోటుని గమనించారు ఎక్కడో పాజిటివ్ ఉంది దాన్ని ఓవర్కమ్ చేయాలి కొత్త రక్తాన్ని తీసుకురావాలి పార్టీ మీదే అంటే కుమారుడా పార్టీ అంటే ఆయన పార్టీ మీదే శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది మీరేమంటారు కృష్ణాంజనేయులు గారు వాసుదేవన్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం వాస్తవాలని గమనించగలిగినటువంటి ఒక విజనరీ లీడర్ అది రాష్ట్రం విషయంలో కానివ్వండి పార్టీ విషయంలో కానివ్వండి అన్నింటిలో కూడా కొంత అవగాహన ఉండి ఎప్పటికప్పుడు సరిదిద్దుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మనము తెలుగుదేశం పార్టీని కొత్త రక్తం అనేటువంటి అంశంలో మన తెలుగుదేశం పార్టీని రెండు భాగాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి పార్టీ 1983 నుంచి 94 వరకు 94 తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసినటువంటి పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రెండు పార్టీలుగా నేను చెప్పదలుచుకున్నాను అని అంటే కొత్త రక్తం అనేటువంటిది పార్టీకి 94 తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత పార్టీకి సంబంధించి ఆయన సొంత టీమును ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి పాత 1983 నుంచి కొనసాగినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. ఆ తర్వాత కొత్త అంతకుముందు తెలుగుదేశంలో కొనసాగినటువంటి కొంతమంది యువకులు ఆయనతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళందరినీ తయారు చేసుకొని ఇప్పటి వరకు కొనసాగినటువంటి పరిస్థితి 94 నుంచి ఇప్పటి వరకు చూస్తే సుమారుగా ఒక 27 సంవత్సరాలు అనుకోండి. 27 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం ఒక తరము అని అంటే ఒక 30 సంవత్సరాలకు ఒక తరం అయిపోతుంది. అంటే ఒక తరము గడిచిపోయింది ఈ రోజున తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎవరితో పోటీ పడుతున్నారు? తన సమవుజ్జి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడితో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఈ రోజున ఉంది. నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దానికోసం ఆయన ఒక 10 మెట్లు కిందకి దిగారు. 10 మెట్లు కిందకి దిగారు. ఎందుకు దిగారు అంటే సెకండ్ రంగ్ లీడర్షిప్ని డెవలప్ చేసుకోలేకపోవటంలో ఇక్కడ ఖచ్చితంగా ఆయన వైఫల్యం గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే సెకండ్ రంగ్ లీడర్షిప్ ని ఆయన ఎదిగేందుకు ఒక స్కోప్ ఇచ్చి ఉండి ఉంటే ఈరోజు సెకండ్ రంగ్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డితో పోరాడేవారు. ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక వెలుగు వెలగాల్సిన పరిస్థితిని తనంతట తానుగా ఆ పరిస్థితిని తప్పుకొని చివరికి జగన్మోహన్ రెడ్డితో 10 మెట్లు దిగి మరీ పోరాడాల్సి వస్తుంది. బికాజ్ హిస్ ఫ్లెక్సిబుల్. మీరు చెప్పింది వాస్తవం వాసుదేవన్ గారు. అసలు యువతరం అనేటువంటి యువ రక్తాన్ని ఒక సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి అనుకోవచ్చు. దాని ఆ విషయం వరకు ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా 2014 వరకు, ఆ తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇవన్నీ కొంత ఏ విధమైనటువంటి ఆటుపోట్లు అన్ని ఎదురు చూశారు, అన్ని ఎదుర్కొన్నారు. కానీ పార్టీని ఒక సెకండరీ లీడర్ డెవలప్ చేసుకోవడంలో మాత్రం కొంత వైఫల్యం చెందిన మాట వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాల్సిందే. ఇక్కడ ఏమిటి అని అంటే అసలు మొత్తం రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అసలు యువతరం విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, అదే విధంగా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి సంస్కృతి ఈ 30 సంవత్సరాల్లో ఆగిపోయింది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? కేవలం 28 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి విద్యార్థి నాయకుడి నుంచి ఆయన యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేని చేసింది చంద్రగిరి నుంచి. అదే విధంగా ఆయన మంత్రిని చేసింది. ఆ విధంగా మంత్రి అయిన తర్వాత ఆయన వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వివాహం కాకముందే ఆయన మంత్రి అయినటువంటి ఒక స్థాయి. అంటే ఆ సమయంలో విద్యార్థి నాయకులు రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఒక వాతావరణము, యువజన నాయకులు ఏ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనో మరి చంద్రబాబు నాయుడు గారు బాగా యాక్టివ్ గా
పాలిటిక్స్ లో ఉన్న సమయంలోనే ఈ విద్యార్థి రాజకీయాలకి దాదాపుగా ఫుల్ స్టాప్ పడిపోయింది. యువజన నాయకులు కొత్త నాయకులు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కొత్త తరం అనేటువంటిది ఒక యువరక్తం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఈ రోజున లేని పరిస్థితుల్లో సెకండరీ క్యాడర్ లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున 94లో ఎక్కడైతే ప్రయాణం ఎవరితో అయితే ప్రయాణం ప్రారంభించారో చంద్రబాబు నాయుడు గారు అదే టీమ్ తో ఈ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో తన యొక్క సమ ఉద్య అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. రైట్, కేపీ రావు గారు మీరేమంటారు అంటే చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని అతి దగ్గర నుంచి చూశారంటే ఎన్టీఆర్కి పైలట్గా ఉన్నారు మీరు, అలాగే ఎన్టీఆర్ సమక్షంలో చంద్రబాబు పార్టీలో చేరిక దగ్గర నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆయన్ని ఫాలో అవుతూ వస్తున్నారు, మీకు ఎలా అనిపించింది ఆయన రాజకీయ ప్రయాణం? అందరికీ నమస్కారం అండి. పార్టీ 1983 కాదండి, 1982 మార్చిలో పెట్టారు. 86 నుంచి ఎన్టీ రామారావు ఏ రోజు కృష్ణా జిల్లాకు వచ్చినా సరే ఆయన చైతన్య రథం ముందు నేనే నా మిత్రులందరం కలిసి పైలట్ అని చెప్పి ఒక కారు ఉండేది. అన్నగారు మా ఒక్క కారు ముందు పెట్టించి మిగతా కార్లని వెనక పెట్టుకునేవారు. ఆ రకంగా రెయిన్బోలు వారికి సేవ చేశాం అన్నగారికి ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఆ తర్వాత 1983 ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరిలో 19వ తారీఖు 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ సమావేశం తారకరామా స్టూడియోలో జరుగుతున్నప్పుడు వడ్డే సోబరాజ్ సారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా పార్టీలో చేరటానికి వచ్చారు. ఆ సందర్భంలో వెంకటరామ నాయుడు గారిని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద గెలిచారో చంద్రగిరిలో వారు అభ్యంతరం తెలియజేశారు ఆయన నట చేర్చుకుంటారు అని. అప్పుడు ఎన్టీ రామారావు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఇష్యూను వాయిదా వేశారు. తర్వాత మాట్లాడి చేర్చుకుందామని ఇప్పుడు ఈ విషయాన్ని వాయిదా ఏమని చెప్పేశారు. ఆ తర్వాత వెంకటరామ నాయుడు గారిని ఒప్పించి వారిని పార్టీలో చేర్చుకున్నారు. వారికి పూర్తి బాధ్యతలు 84 నుంచి 89 వరకు ఆయన గండిపేటలోనే ఉండి ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పిలిచేంతటి చనువు సఖ్యత తెచ్చుకోగలిగారు. దానివల్ల 94 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు లక్ష్మీపార్వత్ గారి ఎఫెక్ట్ వలన ఆవిడ విజయవాడ వచ్చి నల్లి సిల్క్స్ ఓపెనింగ్లో విజయవాడ విలేకరులు రెచ్చగొట్టి మాట్లాడించినప్పుడు ఆ చంద్రబాబు నాయుడికి నేనే ఫైనాన్స్లో ఆర్థిక శాఖ ఇప్పించాను అన్నగారితో చెప్పాను నోరు జారటం, ఆ రోజున ఈవిడ సరే డెప్త్గా పార్టీలోకి వెళ్ళిపోతుంది ఈవిని కంట్రోల్ చేయకపోతే అన్నగారు మనకు దక్కరు, ఈ పార్టీ దక్కదు అని చెప్పేసి ఆనాటి పెద్దలందరూ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి పార్టీని కాపాడటానికి ప్రయత్నం చేశారనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయంలో ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి వాళ్ళు ఆయన గురించి అందరం మాట్లాడుకుంటాం. ఒకవేళ ఆ దురదృష్టవశాత్తు ఫెయిల్ అయితే మరో నాదెల భాస్కర్ లాగా మాట్లాడాల్సి వచ్చేది. చాలామంది వెన్నుపోటు వెన్నుపోటు అంటారు చంద్రబాబు నాయుడు గారిని, కానీ నేను చాలా సందర్భాల్లో కూడా ఖండించాను. ఆయన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని కాపాడకపోతే లక్ష్మీపార్వత్ గారి చేతిలో ఆ పార్టీ వెళ్ళి ఉంటే అసలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉండేదో అప్పుడే కొట్టుకుపోయేదో భగవంతుడు చెప్పి ఉండేవాడు, మేమైతే చెప్పలేను. నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ స్టెప్ తీసుకుని పార్టీని కాపాడగలిగాడు కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు యువత గురించి మాట్లాడేటప్పుడు నేను విజయవాడలో 2000 సంవత్సరంలో మహానాడు జరుగుతుంది సిద్ధార్థ కాలేజీలో, ఆ జరిగేటప్పుడు నన్ను లైజనింగ్ హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రెస్ మొత్తానికి లైజనింగ్ పెట్టారు వడ్డే సోమరాజు సార్. ఈయన అసెంబ్లీ మహానాడు తీర్మానాల్లో తెలుగు విద్యార్థి రద్దు అని చెప్పేసి ఒక తీర్మానం ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అభ్యంతరం చెప్పా అంటే నేను వెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడే అంత నాయకుడు కాదు, అంత గుర్తింపు మాకుండదు, మేమంతా తెరహమాల పాత్రతారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి తెర ముందుకు రాకూడదు కాబట్టి ఒక స్లిప్ రాసి పంపించా. చాలా దుర్మార్గం పని ఇది, మీరు ఇది చేయకూడదు, మీరు విద్యార్థి అనేది లేకపోతే తెలుగు విద్యార్థి అనేది లేకపోతే ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ ఎన్ఎస్యువై అనేక రాజకీయ పార్టీలకి హై స్కూల్ నుంచే వాళ్ళకి ఫాలోయింగ్ ఫీడ్బ్యాక్ వస్తుందండి, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచే వస్తారు, ఆ తర్వాత యూత్ అవుతుంది, ఆ యూతే తెలుగుదేశం పార్టీకి పట్టుకోమలు అవుతాయి, మీరు పరిశీలించండింటే నీకేం తెలుసు ఒక విద్యార్థులకు రాజకీయాలు ఏంటి అన్నారు. నేను అక్కడ వారితో చాలా నివేదించా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు విద్యార్థి నాయకుడు కానీ రాజకీయాల్లోకి వచ్చారు, నేను విద్యార్థి నాయకుడిగానే పార్టీలో తిరుగుతాను ఇంటర్ అవర్ మీద అభిమానంతో, చాలా తప్పు చేస్తారు సార్, చాలా నష్టపోతారు సార్ అని చెప్పేసి కొంచెం చెప్పేసి ఆయన పక్కన చెప్పేసి నేను దిగి వెళ్ళిపోయాను డాష్ మీద నుంచి. ఆ తర్వాత అప్పుడు తెలుగు విద్యార్థి రద్దు చేశారు. 10 సంవత్సరాలు తెలుగు విద్యార్థి లేదు తెలుగుదేశం పార్టీకి. ఇవాళ యూత్ గురించి మాట్లాడుతాను, నేను ఆ రోజే చెప్పాను సార్ తప్పు చేస్తున్నాము, విద్యార్థి యూత్ కావాలంటే మనకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే వినలేదు. ఆ తర్వాత వారు చేసిన ఇంకొక తప్పు 2004లో, నేను ఎందుకు చెప్తానంటే ఆయన చేసిన తప్పులు చెప్తే మంచి అందరూ పొగుడుతారు, పొగడటం ఒకటే కాదు కదా ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎక్కడ సక్సెస్ అయ్యారు అనేది చెప్పాలి. ఆయనకున్న విజన్ 1999 ఎన్నికలకి
96 నుంచి 95 99కి ఆయన ఒక గ్లామర్ తెచ్చుకున్నాడు. ఫేస్ గ్లామర్ కాదు, అడ్మినిస్ట్రేషన్ గ్లామర్. చంద్రబాబు నాయుడు ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ప్రజలతో పాలన పెట్టండి, శ్రమదానం అనండి, ఏమైనా పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి మోడీ గారు పెట్టిన ప్రాధాన్యత ఆయన 2009, 1996, 1997 పెట్టారు. ఆ రకంగా వచ్చేటప్పటికి 99 ఎన్నికల్లో ఆయన గెలవడానికి అవకాశం వచ్చింది. ఆయన సొంతగానే గెలిచారు, బీజేపీ పార్టీతో ఎలయన్స్ పెట్టుకున్నా కూడా ఆ రోజు గెలిచారు. గెలిచి 2004లో మళ్ళీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే టీఆర్ఎస్తో ఎలయన్స్ పెట్టుకోకపోవటం, 2009లో టీఆర్ఎస్తో ఎలయన్స్ పెట్టుకోవటం. జయప్రకాష్ నారాయణ లోక్సత్తాతో పెట్టుకున్నట్టే 2009లో గెలిచేవాళ్ళు. టీఆర్ఎస్ ఎలయన్స్ పెట్టుకోవటం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 4-5 సందర్భాల్లో రాజకీయ తప్పిదాలు చేశారు. మరి ఆయన నిర్ణయంతో చేశారా, పక్కన ఉన్నటువంటి గానా బజానా వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ఎంట్రన్స్ కోసం చేశారా? 2004 ఎన్నికలకి అడ్వాన్స్ ఎన్నికలకి వెళ్తున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్తో చెప్పాను, సార్ ఈయన చనిపోతే సింపతి వస్తుంది కానీ అల్పర్ ఇన్సిడెంట్ మీద సింపతి రాదు సార్, రాజకీయ నిరుద్యోగులు ఆయన తప్పుదారి పట్టిస్తారు, మనం పోతా మళ్ళీ వాళ్ళ ఎంపీ ఎలక్షన్స్ కూడా ఎందుకండి, వద్దండి, మంచి జరగదు మనకి, 89లో ఎన్టీ రామారావు రెండు కలిపి పెడితే దెబ్బతిన్నాం మనము, దయచేసి వద్దు, నేను వెళ్ళి చెప్తానండి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు, నన్ను అటెండ్ పెట్టి వద్దు కేపరావు, ఆయన ఆల్రెడీ డెసిషన్ తీస్తున్నారు, మిగతా నాయకులంతా చెప్పేశారు, స్టేషన్ తీసుకున్నారు, ఇక నువ్వు వెళ్ళిన ఉపయోగం లేదంటే దురదృష్టం సార్, గెలవండి మనము, ఇది నష్టం జరుగుద్ది, కార్యకర్తలు చాలా కష్టపడి నష్టపోయి ఉన్నారు, మీరు ఏమైనా అనుకోండి సార్, నేను ఇప్పుడే చెప్తాను 2004 ఎన్నికల్లో గెలవద్దు తెలుగుదేశం పార్టీ చెప్పేసి వచ్చేసి రైట్ రావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.